Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Kuppam Kulipoyindi, Nalugu Mandalallo TDP address Gallantu. Maji Mukshamantri TDP Adhineta Chandrababu, Ayana Sonta Jilla, Sonta Niyojakavargamlo YCP Dumurepthondi. Kuppamlo Telugudesam Partiki, Ghora Parabhavam Tappaledu. Kuppam Mandalamlo, 17 MPTCllo, YSRCP Vijayam Sadhinchaga, 2 MPTClaku Matrame, TDP Parimitamayindi. Chandrababu Swagramamaina, Naravari Pallelo, Chandrababuku Shock Tagilindi. Naravari Palli MPTC, YSRCP Kaivasam Chesukundi. TDP MPTC Abhyardhi Gangadharam Parajayam Pondaru. 1,347 Votla Majority Tho YSRCP Abhyardhi Rajaya Gelupondaru. TDP Abhyardhiki Kevalam 307 Votla Matrame Polayayi. Chittoor Jilla Kuppam Mandalam T Sadumuru MPTC Sthananni YSRCP Kaivasam Chesukundi. TDP Abhyardhipai YSR Congress Party Abhyardhi Ashwini 1,773 Votla Majority Tho Vijayam Sadhincharu. Ika Chittoor Jillalo 65 ZPTClaku Ganu Ippatiki 29 Sthanalanu 841 MPTC Sthanalaku Ganu 416 స్థానాలను కైవసం చేసుకుని వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. కుప్పం పరిధిలోని 4 మండలాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైఎస్ఆర్సీపీకి 17, టీడీపీకి 2 దక్కాయి. ఇక గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్ల వైసీపీ గెలిచింది. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్ని చోట్ల గెలిచిన వైఎస్ఆర్సీపీ విజయబావుట ఎగరవేసింది. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ, 1 చోట టీడీపీ గెలిచాయి. మరో 6 చోట్ల రావాల్సిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇక ఇదే బాటలో జడ్పీటీసీల ఫలితాల సరళి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. 4 మండలాల్లో 89 పంచాయతీల్లో 75 చోట్ల వైఎస్ఆర్సీపీ, 14 చోట్ల టీడీపీ గెలవగా కుప్పం నియోజకవర్గంలో 85% పైగా పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి రికార్డు సాధించింది. ఇవన్నీ భోగస్ ఫలితాలంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలలో అక్రమాలకు నిరసనగానే తాము ఎన్నికలకు దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అయితే చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంపైన మాత్రం వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో పంచాయతీ ఎన్నికలలో, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ చంద్రబాబును దెబ్బతీయాలని డిసైడ్ అయింది. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ వ్యూహాలు ఫలించి విజయం సాధించడంతో వైసీపీ దీనిని ప్రధాన అస్త్రంగా మలుచుకొని టీడీపీ వ్యక్తిగతంగా చంద్రబాబును టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.